హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి తుక్కుగూడలో ఉన్నామండి. తుక్కుగూడలో మనకు ఎగ్జాక్ట్గా మన ఉన్నటువంటి పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం ఉన్నామండి. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో మనకి దీనికి ప్యారలల్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానుకొని 2 రోడ్స్ మళ్ళీ మనకు మహేశ్వరం సిరిగిరిపురం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి. సో ఆ రోడ్డుకి ప్యారలల్గా ఈ యొక్క ప్రాజెక్టుకి, ఈ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రాజెక్టుకి ఈ రోడ్డు అయితే వేయడం జరిగిందండి. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి పేరం ఎంజేఎస్ ప్రైమ్ అండి. నేను మళ్ళీ రీషూట్ ఎందుకు చేస్తున్నాను అంటే మళ్ళీ మనకి ఇందుట్లో రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ ప్రాజెక్ట్ని రీషూట్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. చాలా బాగుంటుందండి. పేరం ఎంజేఎస్ ప్రైమ్ ఫేజ్1 ప్రాజెక్ట్ అండి నేను మీకు చూపించేది. దీనికి పక్కకే ఫేజ్2 ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకి ఫేజ్1లో ఉన్నాయి, ఫేజ్2లో కూడా ఉన్నాయండి. ఫేజ్1లో ఉన్న రేట్స్కి, ఫేజ్2లో ఉన్న రేట్స్కి చాలా డిఫరెంట్ ఉందండి. సో ప్రజెంట్ మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తే, సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ మనకు ఒక 15 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి కనపడే రోడ్డు ఏదైతే ఉందో ఇది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుందండి. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కూడా మనకి త్రూ మనకి కనపడే విధంగానే ఎలక్ట్రిసిటీ ఉంటుందండి ఇందులో. ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసే టైంలో ఇలా ఉంది కాబట్టి ఇలా ఫాలో అయ్యారు. సో ఇందుట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు మనకి 40x60 డైమెన్షన్తో 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఒక ప్లాట్ అయితే వచ్చిందండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ మేజర్గా మనకి తుక్కుగూడ టౌన్కి వెరీ నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మనకి విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయండి. ఆల్మోస్ట్ ఒక 17x20 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో నేను మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో. సో ఇందుట్లో పార్క్స్ కానీ, మనకి చుట్టూ కాంపౌండ్ కానీ, బీటీ రోడ్స్ కానీ, మనకి వాకింగ్ ట్రాక్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. మెయింటెనెన్స్ ఈజ్ గుడ్. చాలా బాగుంది ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా. సో మీకు ఈ ప్రాజెక్ట్ టువర్డ్స్ అంటే ఈ ప్రాజెక్ట్కు ఉన్నటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్లో నుంచే మనకు ఆ విల్లా కమ్యూనిటీ కానీ, ఆ విల్లా కమ్యూనిటీకి యాక్సెస్ ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, మీకు ఆ బ్లూ కలర్ షీట్సే మనకి విల్లా కమ్యూనిటీ అండి. కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. సో నేను మీకు ప్రాజెక్ట్ ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో, ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ప్లాటు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక మీకు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే దయచేసి మాకు డిస్క్రిప్షన్లో కానీ, మీకు డిస్ప్లే మీద కానీ కనపడుతున్న ఒక నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఏరియాలో మన దగ్గర మినిమం ప్రైస్ వచ్చేసి 24,000 నుంచి ఆల్మోస్ట్ 35,000 రేంజ్లో మన దగ్గర అయితే డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ మన దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ఏరియాలో. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ పేరు వచ్చే పేరం ఎంజేఎస్ ప్రైమ్, 2019 అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చేసింది దీనికి. సో ఈ కనపడే రోడ్ 40 ఫీట్ రోడ్ అండి. మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే తుక్కు కూడా ఇక్కడ నుంచి టౌన్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ అయితే 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. వెరీ నియర్ బై మనకి ఫ్యాబ్ సిటీ, ఎంప్లాయ్మెంట్ జోన్ పరంగా చూసుకుంటే ఫ్యాబ్ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, మనకి శంషాబాద్ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ, దాంతోపాటు మనకి వండర్లా, రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్. సో ఆల్ అన్నిటికి కూడా చాలా మేజర్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి పేరం ఎంజేఎస్ ప్రైమ్ 2లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందుట్లో ప్రైస్ వచ్చేసి కస్టమర్ కోట్ చేసే ప్రైస్ వచ్చేసి మనకి 28,000 కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.